హలో నమస్తే. సేఫ్ గా ఉన్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి. సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి. ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3,999 రూపీస్ కి. కాంబో ఆఫర్ లో 3 వస్తువులు, ఒకటి ఫాగ్ మెషిన్, ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్, ఇంకొకటి వేపరైజర్. ఈ 3 కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5,500 రూపాయలకే. ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. ఐపీఎల్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఐపీఎల్తో ఎంత పేరు వస్తుందో అంతే మునుగుతారు అని కూడా అంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ శాపం నుంచి ఎవ్వరూ బయటపడరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ కారణంగా మెరిసిన లేదంటే ఐపీఎల్ ఈవెంట్స్లో మెరిసిన ఎంతో మంది కనుమరుగయ్యారు కూడా. అంతేకాదు ప్రమోటర్స్ నుంచి ఐపీఎల్ అధికారుల వరకు, అంతెందుకు చరిత్రలో మొదటిసారి బీసీసీఐ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇదంతా కూడా ఐపీఎల్కు ఉన్న శాపమే. మరి ఆ శాపాలేంటో చూద్దాం. ఐపీఎల్ శాపం తగిలి పడ్డ భారీ వికెట్ ఎవరైనా ఉన్నారా అంటే అది లలిత్ మోడీ. ఐపీఎల్ కారణంగా వేల కోట్లు వెనకేసుకుని విదేశాల్లో హాయిగా బీచ్ల్లో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తోపులా పేరు తెచ్చుకున్న లలిత్ మోడీ పెద్ద దొంగ అని తెలిపింది. మనోడి కారణంగానే తన వాళ్లకే ఫ్రాంచైజీలు ఇచ్చాడని, చివరకు హేమా హేమీలు కూడా లలిత్ మోడీ చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి మొదట్లో దీంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారనే వాదనలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్థిక నేరాలు సరేసరి. మనోడు ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు వెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక ఈ ఓనర్ల గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. విజయ్ మల్య కథ సరే సరి. తాను చేసిన అప్పులు తిప్పలు అన్ని పారిపోయేలా చేశాయి. మొదట్లో పెద్ద మనిషిలా ఆయన దగ్గరున్న డబ్బు మరెవ్వరి దగ్గర లేదు అని విపరీతమైన బిల్డప్ ఇచ్చుకునేవాడు. తండ్రి కొడుకులు మోడల్స్ తో ఫోటోలు దిగి ఎంజాయ్ చేసి ఇప్పుడు దొంగల్లా లండన్ లో తిరుగుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ టీమ్ ని బెనామీలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే ఇంకా దానికి పేరు మారలేదు అనే టాక్ ఉంది. ఇక డక్కన్ చార్జెస్ పేరుతో హైదరాబాద్ టీమ్ ను కొన్న వెంకట్రామరెడ్డి కూడా విజయ్ మాల్యా మాదిరిగానే దివాలా తీశాడు. ఆయన లైఫ్ స్టైల్ నే అనుసరించి తన ఆస్తులను వేలం వేసే పరిస్థితికి తెచ్చుకున్నాడు. అంతకు మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఆయన. ఇలా ఐపీఎల్ శాపంలో పడ్డ భారీ వికెట్ ఇదే. ఇక మరో వికెట్, అనవసరంగా పూణే వారియర్స్ ను కొని నష్టాల పాలైన వ్యక్తి సహారా చీఫ్ సుబ్రతో రాయ్. పాపం పారిపోకుండా నిజాయితీగా డబ్బులు కొడుతున్న వ్యక్తి ఈయన. ఇప్పటికే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. పూణే వారియర్స్ తర్వాత ఆయన కష్టాలు మరింత పెరిగాయి. దేశం విడిచి పారిపోకుండా చట్టాలకు గౌరవం ఇస్తూ శిక్షలను అనుభవిస్తున్నారు ఆయన. ఇక శ్రీనివాసన్, ఒకప్పుడు బీసీసీఐని ఏలాడు. ఐసీఐసీఐ చీఫ్ గా ఉన్నా కూడా బీసీసీఐలో దాదాపు దశాబ్దం పాటు ఆయన చెప్పిందే వేదం. అయితే లలిత్ మోడీ తోక జాడించడంతో బయటకు తన్ని పడేసి అతని ఆర్థిక ఆధారాలను బయట పెట్టాడనే టాక్ ఉంది. ఇక శ్రీనివాసన్ అండదండలతోనే మొదట ధోని అనామకుడిగా ఉన్న కూడా కెప్టెన్ పదవిలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ లలిత్ మోడీ బయటకు వెళ్లిన కొద్ది రోజులకే శ్రీనివాసన్ ఆర్థిక నేరాలు కూడా బయటకు వచ్చేశాయి. అంతెందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా నిషేధం కూడా ఎదుర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో ఆయన అల్లుడితో పాటు చాలా మంది ఇరుక్కున్నారు కూడా. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా నిషేధాన్ని ఎదుర్కొంది. రాజ్ కుంద్రా చేసిన చిల్లర పనులు బయటపడ్డాయి. దీంతో అతను స్టేడియంలో కనిపిస్తే అనుమానాలు తలెత్తే పరిస్థితి కూడా మొదలైంది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఇన్వాల్వ్ అయ్యాయని విచారణలో కూడా తేలిందనే వార్తలు కూడా వచ్చేశాయి. ఇక పంజాబ్ కింగ్స్ 11, ఇందులో కూడా ఆర్థిక తుఫాను వచ్చిన సంగతి తెలిసిందే. మునిగిపోయే నావ ఎలాగోలాగా బయటకు వచ్చింది. అయితే పెళ్లికి సిద్ధమైన నెస్వాడియా ప్రీతి జింటా విడిపోయారు. అయినా అత్యంత తక్కువ షేర్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఇక ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జిఎంఆర్ అప్పులు పెరిగిపోయి తప్పుకునే పరిస్థితి వచ్చేసింది. కొచ్చి టస్కస్ విషయంలో కూడా దారుణాలే జరిగాయి. ఎంపీ శిస్థిరూర్ భార్య సునంద పుష్కర్ కు ఇందులో వాటాలున్నాయి. అయితే ఆమెకు వాటా ఉండడం వివాదమైతే కొద్ది రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక కొచ్చి టస్కస్ వేగంగా వచ్చి వేగంగా వివాదాలతో ఎగ్జిట్ అయిపోయింది. ఇక ఒకప్పటి ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ ను లలిత్ మోడీ తీసుకొచ్చాడు. ఎక్కడా ఉంటే తెచ్చి సీఈఓని చేస్తే అతన్ను తన్ని బయటకు నెట్టి శత్రువులతో చేతులు కలిపాడు. ఆ తర్వాత ఇంటర్నల్ గా జరిగిన గొడవలు చూస్తే పెద్ద సినిమానే తీయొచ్చు.
ఇక డెక్కన్ చార్జర్స్ నుంచి సన్ రైజర్స్ పేరుతో మారన్ గ్రాండ్ గా టీమును నడుపుతున్న ఆ తర్వాత మారన్ ఇంటిపై దాడులు జరిగాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కుంభకోణం బయటపడింది. కొద్ది రోజుల పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇక ఐపీఎల్ కామధేనుగా మారడంతో క్రికెట్ తో పరిచయం ఉన్న రాజకీయ సంబంధాలున్న ప్రతి ఒక్కరూ కూడా ఐపీఎల్ లోకి ఇరకాలని ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు కూడా. దీంతో లెక్కలేనన్ని డబ్బులు తినడం అలవాటైపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పద్ధతిగా నడుస్తుందనుకున్న ఐపీఎల్ లో డబ్బులను దోచుకున్నారు. దీంతో మీడియాలో కథనాలతో సుప్రీం ఎంటర్ అయిపోయింది. లోధా కమిటీ వేసి ఆ తర్వాత మొత్తం బీసీసీఐ సుప్రీం చేతికి వెళ్ళిపోయింది. దీంతో ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సి వచ్చింది. ఇష్టం వచ్చినట్లు ఎవరే పడితే వాళ్ళు వచ్చి దోచుకోవడానికి లేకుండా పోయింది. అయినా కూడా అధికార పార్టీ అండదండలతో బీసీసీఐలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక గంగూలీ ఎంత పలుకుబడి ఉన్నా కూడా 2 ఏళ్లైనా పదవిలో ఉండి ఐసీసీలోకి వెళ్లాలనుకున్నాడు. కానీ సుప్రీం కారణంగా ఆశలు గల్లంతయ్యాయి. చివరికి గంగూలీ కూడా ఈ ఐపీఎల్ శాపాన పడ్డాడు. అందుకే బీజేపీలో చేరి బీసీసీఐని మొత్తం గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేశాడనేది కూడా ఇన్సైడ్ టాక్. అయితే ఆయన కోరిక నెరవేరుతుందా, అందరి మాదిరిగానే కనుమరుగవుతాడా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఐపీఎల్లో ముఖేష్ అంబానీకి డబ్బుకు కొదవలేదు. పైగా నష్టాలు వచ్చినా సరే పద్ధతిగా నడిపిస్తారు. షారుఖ్ ఖాన్ కు ఐపీఎల్లో పార్ట్నర్స్తో ఇబ్బందులు వచ్చినా బయటపడకుండా కాపాడుకున్నాడు. కానీ ఆయనకు ఐపీఎల్ వచ్చిన తర్వాత సాలిడ్ సినిమా హిట్ ఒక్కటి కూడా లేదు. దాదాపు సగం సినిమాల్లో నష్టాలు కూడా వచ్చాయి. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఐపీఎల్ శాపానికి బలి అవుతూనే ఉన్నారు. ఇక మొత్తంలో చూసుకుంటే ఒక్క అంబానీ తప్పితే మిగతా వారంతా కూడా ఈ శాపాల బారిన పడ్డారు. మరి అంబానీకి ఎలాంటి శాపం ఉందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశమే. మరి ఈ ఐపీఎల్ శాపాల గురించి మీరు ఏమంటారు అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.